అపెక్ కౌన్సిల్ సమావేశం ఏర్పడేసి మేమే డిమాండ్ చేస్తున్నాం కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరలే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కేంద్రానికి లేఖ రాసి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చెప్తుంది. ఈ ముఖ్యమంత్రి కేంద్రాన్ని బదనాం చేస్తున్నాడు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తలేమని చెప్పి బదనాం చేస్తున్నాడు. కానీ వాస్తవ విషయాలు ప్రజలకు తెలియాలి. ఇలా మొత్తం ప్రాజెక్టు ని పక్క రాష్ట్రం నిర్మిస్తుంటే టెండర్లకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరిస్తున్నాడు. ఇది ద్రోహి, వాటిచ్చే ఇంగిల్ వేదిక హాచబడి తెలంగాణకు అన్యాయం చేస్తామని చెప్పి మీ కేంద్ర మంత్రికి లెటర్ రాసిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి కూడా అటెండ్ కాదు. ఆయన ఎందుకు అటెండ్ కాదంటే పక్క రాష్ట్రంలో టెండర్ నిర్వహిస్తున్నారు, ఆ టెండర్ అయిపోవాలి. ఆ టెండర్ అయిపోయిన తర్వాత అప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఏర్పడేసి అక్కడ ఇచ్చే పైసలు మాకు ముడితే ఈయన ముడితే అని చెప్పండి. కాంట్రాక్టర్ దోస్తానే ఇద్దరు, ఇద్దరు ముఖ్యమంత్రి కాంట్రాక్టర్ దోస్తాను ఇద్దరు కూడా. అక్కడ కాంట్రాక్టర్ ఒకరే, ఇక్కడ కాంట్రాక్టర్ ఒకరే. కానీ మద్దతు చేసిండు 2020 అక్టోబర్ 6 రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగాడు, కేంద్ర మంత్రి గజేంద్ర శెఖావత్ గారు అడిగారు, సార్ మా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి, కేంద్రం అన్యాయం చేస్తుంది, 9 సంవత్సరాలుగా కోరుతున్నామని చెప్పి ఈ మూడు కూడా అడిగిన తర్వాత గజేంద్ర సింగ్ శెఖావత్ గారు పూర్తి వివరాలు బయటపెట్టాడు. ఇవో ఇన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఇన్నిసార్లు లెటర్ రాస్తున్నావు, 9 సంవత్సరాల లేఖ రాస్తున్నావు, 9 సంవత్సరాల నువ్వు లేఖ రాసే లేఖలకు అన్నిటి కూడా మేము సమాధానం ఇస్తున్నాం, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏంటి అంటే నువ్వు సుప్రీంకోర్టులో కేసు వేసినావు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయరాదు, ఇది నీకు తెలుసు. తెలిసి కూడా వాస్తవ విషయాన్ని గ్రహించి కూడా గ్రహించడం నటిస్తున్నావు, కేంద్రాన్ని బదనాం చేస్తున్నావు, తెలంగాణలో కూడా కేంద్రాన్ని దోచిగా చూపెట్టడానికి కుట్ర నువ్వు చేస్తున్నావు అని చెప్పి గజేంద్ర సింగ్ శెఖావత్ గారు చెప్పిన తర్వాత నేను వెంటనే కేసు విత్డ్రా చేసుకుంటానంట రాష్ట్ర ముఖ్యమంత్రి. కేసు విత్డ్రా చేసుకుంటాను రాష్ట్ర ముఖ్యమంత్రి 6 నెలల దాకా కేసు విత్డ్రా చేసుకోవాలి. 6 మంత్స్ తర్వాత ఒక పిటిషన్ వేసి పెట్టిండి ఆపే, దాన్ని ఫాలో చేయలే. మళ్ళా పిటిషన్ వేసి వదిలిపెట్టాడు. మళ్ళా నేనే మాట్లాడినా, నువ్వు పిటిషన్ వేసి చేతులు దుప్పుకుంటే కాదు, దీన్ని ఫాలో ఇవ్వాలి. కేంద్ర సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో నీ న్యాయవాదం అడిగి తెలుసుకోపచ్చు. నువ్వు కేసు విత్డ్రా చేసుకో, లేకుంటే నేను ఏం చేయాలి సంగతి చెప్తాము అని చెప్పి మేము ఆందోళన ఏర్పడతామంటే అప్పుడు ఫాలో చేసినాక అప్పుడు కేసు విత్డ్రా అయ్యాను. కేసు విత్డ్రా అయినాక ఈ సంవత్సర కాలం పాటు న్యాయపరంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కోర్టు పోయినా వాళ్ళు పోయినా వీలు పోయినా చట్టపరంగా న్యాయపరంగా ఇలాంటి ఇబ్బందులు కావద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బ్రిజేష్ గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు విధి విధానాలు ఖరారు చేస్తూ నీటి పంపకాల విషయంలో న్యాయపరంగా ఆలోచించాలని చెప్పి తెలంగాణకు న్యాయం జరగాలి, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, న్యాయంగా వివరించమని చెప్పి నా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇంత పెద్ద నిర్ణయం జరిగితే పాలమూరులో మీటింగ్ పెట్టాడు పొట్టుపొడి మోడీ గారు తిట్టాడు, ట్రిబ్యునల్ ఏర్పడేవా ట్రిబ్యునల్ ఏర్పడేవా అని చెప్పండి. 9 సంవత్సరాలు నీ వల్ల న్యాయం జరిగింది. 9 సంవత్సరాలు నువ్వు 9 సంవత్సరాల క్రితం నువ్వు సుప్రీంకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకుంటే ఇలా దక్షిణ తెలంగాణ సస్యశ్యామలమేది. అలా పాలమూరు రంగారెడ్డి ఖమ్మంలో దాదాపు 1 లక్ష ఎకరాల నీళ్ళు వస్తాయి, నల్గొండ జిల్లాలో నాగలిసి 4.5 లక్షల ఎకరాల నీళ్ళు వస్తాయి. రంగారెడ్డి జిల్లా పాలమూరు జిల్లా మొత్తం సస్యశ్యామలం. 9 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎడారిగా ఈ ప్రాంతం ఎడారిగా మారడానికి ప్రధాన కారకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నిర్లక్ష్యం వలనే, రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంతో కుమ్మక్కు కావడం వలనే ఇన్ని సంవత్సరాలుగా ఏర్పాటు కావాల్సిన ట్రిబ్యునల్ ఆదర్శమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ కేసు విత్డ్రా సంవత్సరం లోపటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మరి ఏమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు కనీసం కృతజ్ఞత చెప్తున్నాడు? దండం పెడతా సార్, అతను ముఖ్యమంత్రి ఏదో రూపురేమో దండం పెడతా. నెల్లోనే ముఖ్యమంత్రి కావడక, నేను రోజునే ముఖ్యమంత్రి కనడక, నేను మొన్న కూడా కోరినా ఏసీ రాయింది. అరే మా పెద్ద మనిషి నా గురువు గారు కనబడుతున్నాడు నెల్లూరు నుంచి, ఏం తెచ్చారు ముఖ్యమంత్రి గారిని? నాకు తెలిసి ముఖ్యమంత్రి అయితే మంచిగా ఉండాలని కోరుకుంటున్నా, అయితే తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళ కనీసం ఇంత పెద్ద నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే